ఇది చాలా బాగుంది, నాకు కావాలి. ఇది నాకు బాగుంది. ముందు నేను పట్టుకున్నానుగా. ముందు నేను ఇష్టపడ్డాను. నా భర్త ఫోటో నా దగ్గర పెట్టుకోకూడదంటారా? అయ్యో, ఏమైంది అత్తయ్య? మళ్ళీ గుండెలు దడగా అనిపించిందా? చెమటలు పట్టేస్తున్నాయి. అత్తయ్య వచ్చి కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను. ఆ ముకుంద మాయలో పడి మురారి కృష్ణకి అన్యాయం చేస్తున్నాడా? అసలు అసలు సరిగ్గా చూసుకుంటున్నాడా? ఎలా అడగాలి? కృష్ణకి అనుమానం రాకుండా ఎలా తెలుసుకోవాలి? అత్తయ్య చెయ్యటివ్వండి. ఇప్పుడు ఎందుకున్నా ఇవన్నీ? మీరు ఉండండి అత్తయ్య, మీకేం తెలీదు. బీపీ ఏంటి ఇంత హైలో ఉంది? ఏంటి ప్రాబ్లం మీకు? ఇంట్లో మీకు అసలు ఎలాంటి సమస్యలు లేవే? మీ మాట దాటని ఏసీపీ సార్ ఉన్నారు. మిమ్మల్ని చిన్న మాట కూడా అనుకుండా చూసుకునే మావయ్య గారు ఉన్నారు. మీ మీద ఈగ వాళ్ళనివ్వని అత్తయ్య గారు ఉన్నారు. కొత్తగా నేను కూడా మీ అభిమానినైపోయాను. ఇంకేంటి మీకు? ఇవాళ ఏసీపీ సార్కి చెప్పి మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి అన్ని చెకప్లు చేయిస్తాను. అమ్మా కృష్ణ, నాకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి భయం లేదమ్మా. కానీ కానీ ఏంటత్తయ్య? నీతో మురారి ఎలా ఉంటున్నాడు? అత్తయ్యకి ఎలా తెలిసింది ఈ విషయం? మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? మురారి నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడు కదా? మీకెందుకు వచ్చింది అత్తయ్య ఆలోచన? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. మీరు మా గురించి ఆలోచిస్తున్నారా? అందుకు అంత పరధ్యానంగా ఉండేది? మీ పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలుసు. ఇద్దరూ కోరి చేసుకోలేదు, అందుకే నాకు భయంగా ఉంటుంది. అంతే, నిజం చెప్పమ్మా, మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదత్తయ్య, ఏసీపీ సార్ నన్ను ఒక చిన్న మాట కూడా అనుకుండా చూసుకుంటున్నారు. మీరు అసలు మా గురించి ఆలోచించకండి. మేము బాగున్నాం, బాగానే ఉంటాం. సరేనా అత్తయ్య, మీరు కూర్చోండి, మీకు మంచి వేడివేడి కాఫీ తీసుకొస్తాను.
కృష్ణని తింగరపిల్లే అనుకున్నాను కాని ఎవరిని పంపిస్తే ముకుంద వస్తుందో తనకి బాగా తెలుసు. మురారి ఆదర్శ స్నేహితుడు కాబట్టి అతని మాట ముకుంద కాదనిదని భలే తెలుసుకుంది. ఈవిడ కూడా నా మొగుళ్లాగే సగం సగం తెలుసుకుని మాట్లాడుతుంది. కృష్ణకు వాళ్ళ కథ తెలియక పంపించింది, తెలిస్తే ఎందుకు పంపిస్తుంది? ఎంతైనా మురారికి తెలివైన భార్య దొరికింది. తెలివి కాదు, అతి తెలివి అనండత్తయ్య. మెల్లమెల్లగా పెద్ద ఎత్తైన మంచి చేసుకుని ఈ ఇంట్లో అధికారం చలాయించాలని చూస్తుంది. అందరి మీద కృష్ణ పెత్తనం చేయాలని చూస్తుంది. దొంగల్లారా, మీరేం మాట్లాడుకుంటున్నారో నేనంతా విన్నాను. కృష్ణ మీద చాడీలు చెప్పుకుంటారా? ఉండండి, మీ గురించి అందరికీ చెప్పేస్తాను. మా కృష్ణ అందరి మీద పెత్తనం చేయాలనుకుంటుందా? మీ సంగతి చెప్తా ఉండండి. కృష్ణ మరి కుంప మునిగింది, నందిని వెళ్ళి భవానక్కకి చెప్తుందేమో. వెళ్ళి ఆపో. అయ్యో నందిని, కృష్ణ ఆగు. నందిని, కృష్ణ చెప్పేస్తాను, నేను కృష్ణతో చెప్పేస్తాను. కృష్ణ, నందిని ఆగు. నందిని ఆగు. నందిని, నందిని ఆగు. నందిని, నందిని నేను ఆగను. ఆగమ్మా, నందిని. నందిని, నందిని ఆగను. ఆగు. నందిని ఆగను. కృష్ణతో చెప్పేస్తాను. అయ్యో ఆగు. నందిని, కృష్ణతో చెప్పేస్తాను. నందిని, కృష్ణ ఒక్క నిమిషం ఆగు. నందిని విను ప్లీజ్. నందిని, నేను వినను. మా అమ్మతో చెప్తాను, మా కృష్ణకు చెప్తాను, మా మురారికి కూడా చెప్తాను. మీ సంగతి ప్లీజ్. నందిని, నందిని. ఏంటమ్మా నందిని, ఆడుకుంటున్నారా? కాదు పిన్ని, మరేమో పిల్లు. నందిని, ఏం లేదు అత్తయ్య, చిన్న ఆట ఆడుకుంటున్నాం. ఆట లేదు, గీత లేదు. ఈ అలేఖ్య అబద్ధం చెప్తుంది. వీళ్ళిద్దరూ ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చుని మన కృష్ణ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. నందిని, ఏ మూత పగలుతుంది, నువ్వు ఆగు. మన కృష్ణ అంట అందరి మీద పెత్తనం చేస్తుందంట. ఈ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నేను విన్నాను పిన్ని. ఒట్టు